రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా అమరావతి జేఏసీ పిలుపు. జాతీయ రహదారులు దిగ్బంధిస్తున్నారు రైతులు, మహిళలు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై మహిళలు బైఠాయించారు. అమరావతిని పరిరక్షించాలని నినాదాలు చేశారు. రోడ్డుపైనే కూర్చుని భోజనాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ప్రధానంగా రైతుల్ని, మహిళలు రోడ్డు మీదకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మీద కూర్చునే భోజనాలు చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని మహిళలు తలపెట్టారు. పోలీసులు ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో రోడ్డు మీదకు వచ్చి మహిళలు ఆందోళన చేయడం, రోడ్డు మీద కూర్చునే తమ నిరసన వ్యక్తం చేసేటువంటి పనిలో ఉన్నారు. ప్రస్తుతం మహిళలందరూ కూడా రోడ్డు మీద పడ్డాము. రోడ్డు మీదకి వచ్చి భూములు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా రోడ్డు మీదకి వచ్చి పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి రైతులు, అదేవిధంగా మహిళలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే మహిళలు రోడ్డు మీదకి వచ్చి కూర్చొని భోజనాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా రోడ్డు మీదకి వచ్చాము, తమ భూములు ఇవ్వటం ద్వారా రోడ్డు మీదకి వచ్చి పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, ప్రభుత్వం తమను గుర్తించట్లేదు అన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా చెప్పండి, మీరు ఇంట్లో కూర్చొని ఇంట్లో వంట చేసుకుని తినాల్సినటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి తినాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? జగన్ గారి నుంచే వచ్చింది మాకు ఈ పరిస్థితి. పొలాలు ఇచ్చి ఉంటుంది, రోడ్డు ఎక్కి రోడ్డు మీద కూర్చొని తింటున్నాం. పిల్లల్ని, తల్లులందరిని వదిలేసి వచ్చి పొలాలు ఇచ్చి మేము ఈ పరిస్థితి వచ్చింది. పసిపిల్లలను కూడా వదిలిపెట్టొచ్చమండి, ఇంటి దగ్గర చిన్న చిన్న పసిపిల్లలు ఉన్నారు, వదిలిపెట్టొచ్చాము. ఏం చేస్తాం, అట్లాంటి పరిస్థితి తెప్పించాడు జగన్. ఏం చేస్తాం, కర్మ పట్టింది ఇక, గెలిపించినందుకు అట్లాంటి పనులే చేశాడు ఇక. అంటే ఏంటి, మీరు రోడ్డు మీదకి వచ్చి కూర్చోవలసినటువంటి పరిస్థితి? గవర్నమెంట్ కి పొలాలు ఇచ్చామయ్యా చంద్రబాబు కీలా, మేము గవర్నమెంట్ కి పొలాలు ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకోమంటే ఆయన తీసుకున్నాడు, ఆయన చెప్తేనే ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి గారికి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటే ఆర్కేకే ఓటే ఇచ్చా. మేము మా పరిస్థితి అట్టు వచ్చింది, మాకు ఏం చేస్తాం, మా కర్మ అట్టు పట్టింది. వ్యాపారానికి ఇలా మేము మరి 9,000 కైసాలు వాళ్ళకి ఇచ్చి 1,000 మాకు ఇచ్చాడు. మరి ఇల్లు కట్టుకునే వాళ్ళు అమ్ముకోవద్దా, పెళ్లి చేసుకునే వాళ్ళు అమ్ముకోవద్దా? ప్రతి మంత్రి వ్యాపారం అంటాడు, మా రాజధాని వ్యాపారం కింద పడుతుందా మంత్రులకి? ఎందుకంటే మరి పొలాలు ఇచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. పొలాలు ఇచ్చి మేము అల్లాడిపోతున్నాం. మేము ఏడాది బొచ్చాడు పెట్టుకోబోయే రోడ్డు మేము తినాల్సిందే. మేము ఏం చేయాలో అర్థం కావట్లే మాకు. చెప్పండి, ఇంత పెద్ద వయసులో మీరు రోడ్డు మీకు వచ్చారు, రోడ్డు మీకు వచ్చి అన్నం తినాలి, మంచిది లాగాల్సినట్టు. ఆ ఊరికి వరద రాకపోతే వరద వచ్చిందని చెప్పారు. వరద ఎరగను నేను, ఆయన పుట్టినాక వరద వచ్చిందంటే ఎప్పుడు వచ్చింది నాకు తెలియదు అయ్యా. 90 సంవత్సరాల నుంచి వరదలేందా, వరద వచ్చింది మా పొలానికి అని చెప్పడం ఏంది, అది బాగుందా? నేను ఒప్పుకోలే వరద వచ్చింది. మరి ఎందుకంటే ఏం చేస్తా, పొలాలు ఇచ్చి ఈ కర్మం పట్టింది మాకు. వరద వచ్చిందని వంక పెట్టి పొలం అంతా వికాడు, మమ్మల్ని అది చేశాడు, బజార్ పాలు చేశాడు. రోడ్లు మనం తెలుస్తున్నాం, పిల్లలు పెద్దలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, జాతీయ రహదారి మీద వచ్చినటువంటి రోడ్డు మీదకి వచ్చి మహిళలు అందరూ కూడా రోడ్డు మీద వచ్చి ఆందోళన చేస్తున్నారు. మీరేం డిమాండ్ చేస్తారు, మీకు ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏమిటి? ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నామండి, ఈ రాష్ట్రం ఒకటే, ఈ అమరావతి కట్టాలని చెప్పేసి ఎక్కడికి వెళ్తాం తరలిస్తాం, మేము ఒప్పుకోము. మీరు రాష్ట్రానికి ఇచ్చాం, మాకొద్దు. రాష్ట్రం డెవలప్ కావాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి. ప్రతి ఒక్క సెంట్రల్ కాయను బట్టి ఇక్కడ రాజధాని కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం.